సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు పర్యటించారు. తోగుట మండలం పెదమాసాన్పల్లిలో సబ్స్టేషన్కు శంకుస్థాపన చేశారు. అనంతరం అందే అప్పన్నపల్లి సబ్స్టేషన్లను ప్రారంభించారు. వచ్చే వర్షాకాలంలోపు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దుబ్బాక నియోజకవర్గానికి నీళ్లు తెస్తామని ఈ సందర్భంగా తెలిపారు హరీష్రావు. ఉచిత కరెంటు సాధ్యం కాదు అన్నాడు. కాంగ్రెస్ వాళ్ళు ఉచిత కరెంట్ అందరు కానీ ఉత్త కరెంటే చేసిండు. ఉచిత కరెంటే కానీ పొద్దుదాకా 3 గంటలు, పొద్దుకి 3 గంటలు. గంటకోసారి ట్రిప్, పంటకోసారి మోటార్ కాలాలి. గంటకొక్కసారి ట్రిప్, పంటకొక్కసారి మోటార్ కాలు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన కరెంట్. కానీ నేడు అసలు సిసలైన నిజమైన 24 గంటల నాణ్యమైన మోటార్లు కాలని, స్టార్టర్లు కాలని, ట్రాన్స్ఫార్మర్లు కాలని ఇలా ఉచిత కరెంట్ ఇచ్చిందంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిండు. ఇది ఇలా రైతుకు భరోసా దొరికింది. కరెంట్ వచ్చింది, పెట్టుబడి సాయం వచ్చింది, బీమా వచ్చింది. ఇక ఒక్కటి వచ్చేది ఉన్నది నీళ్లు. తప్పకుండా మళ్ళొచ్చే ఏడాది నాటికి ఆ నీళ్లు తీసుకొచ్చి మీ కాళ్ళు కడుగుతాం.